నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక గుడివాడ పట్టణ నాగవరపాడు మాజీ బీసీ సంఘం నాయకుడు దారం నరసింహరావు ఆధ్వర్యంలో 1వ వార్డు 36వ వార్డు యువతతో అతిథి సమావేశం. గుడివాడ కాంగ్రెస్ అభ్యర్థి వరదాది గోవిందరావు గుడివాడ పర్యటనలో భాగంగా ఈరోజు స్థానిక మార్కెట్ సెంటర్ లో ఎన్నికల ప్రచారం. దిగ్విజయంగా ముగిసిన 32వ రోజు ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం. బీఎస్పీ పార్టీ తరఫున గన్నవరం ఎమ్మెల్యే అధ్యక్షుడు నామినేషన్ దాఖలు చేసిన సింహద్రి రాఘవేంద్రరావు. స్థానిక గుడివాడ పట్టణ నాగవరపాడు మాజీ బీసీ సంఘం నాయకుడు దారం నరసింహరావు ఆధ్వర్యంలో నాగవరపాడు 1వ వార్డు 36వ వార్డు యువతతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దారం నరసింహరావు మాట్లాడుతూ, బీసీలకు న్యాయం చేస్తాను, బీసీలకు కమిటీ భవనం కట్టిస్తా అని మాయమాటలు చెప్పి మాట తప్పిన ఎమ్మెల్యే కొడాలి నాని అని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు సరైన గౌరవం ఇవ్వలేదు, అందుకే పార్టీని వీడేయడం జరిగిందని తెలియజేశారు. టీడీపీ నాయకులు 1వ వార్డు మాజీ కౌన్సిలర్ వసంతవాడ పెద్ద దుర్గారావు మాట్లాడుతూ, నాగవరపాడుకి వాటర్ ట్యాంక్ టీడీపీ హయాంలో కట్టిస్తే దానికి రంగులు అద్దుకుని ఓపెన్ చేసినప్పటికీ చుక్క నీరు ప్రజలకు ఇవ్వడంలో విఫలమైనారని మండిపడ్డారు. నాగవరపాడు ప్రజలకు ఏం చేశారు అనేది ఒకసారి ఆలోచన చేయాలని యువతకు సూచించారు. రాబోయే టీడీపీ ప్రభుత్వం గుడివాడలో వెనకల రాము ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవ్వడం తథ్యమని ఐఎఫ్ఎస్ కాకొల్లు భస్మకరరావు అన్నారు. మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే నాగవరపాడుకు సమృద్ధిగా నీరుతో పాటు బీసీ కమిటీ హాల్ ఏర్పాటు చేస్తామన్నారు. మనం ఇంకా పని చేస్తాం అవసరం అని చెప్పేసి వాళ్ళకి బీసీలన్నా ఎస్సీలన్నా మైనార్టీలన్నా ఆ పూట చర్చికి తప్పడం, ఆ పూట వచ్చి చర్చిలో మాట్లాడటం, లేకపోతే ఇంట్లోకి వచ్చి టిఫిన్ తింటాము. బాగా తెలుసు మా అన్నకు ఇంట్లోకి వచ్చి టిఫిన్ తింటాం, పండుతో ఒకళ్ళు నోటితో ఒకళ్ళు చేస్తా ఒకళ్ళు పరగొచ్చిన తర్వాత అందరిని యాక్షన్ చేసుకుంటాం. మరి అటువంటి మాయలు మరి రామన్నకి వెనుగొండ రామన్నకి అటువంటి తెలియదు. ఆయన మా ఫ్రెండ్ నందిరూపు సునీలు ఇలా వల్ల ఆయన దాకా చేరింది విషయం. ఏంటి ఆయన సమస్య అంటే, ఆయన ఒక బీసీ కమ్యూనిటీ హెల్త్ కోసం తిరుగుతున్న వాళ్ళన్నారండి. మరి ఆయనకి సంవత్సరం నుంచి అరకు లేదు, కనీసం జోడికి లేక అవకాశం లేదంటే అంతకుముందు ఎన్నిసార్లు ఆలోచన వెళ్ళి ఎందుకంటే గవర్నమెంట్ అంటే వచ్చిన 6 నెలలకు మీకు భూమి పూజ చేసి మీ చేత భూమి పూజ చేస్తానని చెప్పేసి నాకు హామీ ఇచ్చాడు ఆయన. మరి ఆ హామీ నన్ను ఎన్నిసార్లు హామీ నమ్మ బలవంత రామయ్య గారు హామీ నమ్మి ఆయనతో నడవడం చేశా. అందరూ ఓడిపోతానంటే నువ్వు గెలుస్తావు 15 ఏళ్ళతో నేను ముందే చెప్పాను. అప్పటికి నాకు తెలుసు ఏ కమ్యూనిటీ ఎటు వాడుతుంది, ఏ కమ్యూనిటీ ఎట్లా వేస్తుంది. అతనికి నాడి అనేటువంటి 2 కమ్యూనిటీలు ఉన్నారు, కాపు ఒకటి నాలా. ఈ కమ్యూనిటీ కూడా అతనికి ఇవాళ ఓటు లేదు అంటే నేను పూర్తిగా లేదా అంటే నేను అన్నాను 50% తగ్గిపోయింది అతనికి. కాబట్టి ఆ 50% ఓటింగ్ మాలా నుంచి 50% ఓటింగ్ వస్తుంది, అట్లాగే కాపు నుంచి కూడా 75% వస్తుంది. ఈ 2 లేకపోతే అతను ఎట్లా గెలుస్తాడో ఊరికి నేను తగ్గబోయని చెప్పడం తప్పితే అతనికి ఉన్నటువంటి నాడు అది అనుకున్నా. ఇవాళ నేను సర్వే చేసుకుంటే 50% 50లో ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ అండ్ ముస్లిం లో కూడా అది 65% అయింది. ఈ విధంగా ప్రతి కమ్యూనిటీలో ఈవెన్ వైశా కమ్యూనిటీలో కూడా ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 75%. ఈ విధంగా పర్సంటేజ్లు అన్ని కూడా పెరుగుతూ రాము గారికి అతనికి ఉన్న వ్యత్యాసం 26% ఉంది. అతను ఏ ఎలా తిరగడమే కానీ 26% కవర్ చేయలేడు. కాబట్టి మీరు అందరూ దయచేసి గెలిసిన వ్యక్తికి వెళ్తాం, తర్వాత ఆలోచన పనులు. ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి మీ అందరినీ
పర్టికులర్లీ ఈ లేబర్ కమ్యూనిటీస్ ఎప్పుడు కూడా అభివృద్ధి ఎవరు చేస్తారో వారు అనుకుండాలి. ఏదో 4 రూపాయలు వేసేస్తే ఆ 4 రూపాయలు ఎలక్షన్ వరకు వేస్తారు కానీ ఆ తర్వాత ఏడు కదా. మరి నేను కరోనా వచ్చినప్పుడు అడిగితే నిజమైన దాత అయితే ఆ రోజుల్లో కనీసం 10 కేజీలు కావలసినటువంటి కూరగాయలు కూడా కలిసి చాలా మంది చేశారు ఆ పని. కానీ మన ఎమ్మెల్యే అడిగింది ఏంటంటే ఎలక్షన్ టైంలో డబ్బులు తీసుకుంటారు కదా, ఆ డబ్బులు తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఇద్దామండి అన్నాడు. ఇటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తికి మనం ఎంతకాలం పట్టం జరగం, ఇక ఆపేద్దాం. అతనికి చాలా విషయాలు తెలియవు. ఎవరి గురించి కూడా అప్పుడు పోయినసారి గడకని వచ్చినప్పుడు మన గురువారం నుంచి కంకిపాడు రోడ్డు ఒకటి ఉంది, అది మరీ అవసరం ఎలా ఉందంటే డిలాపడేట స్టేజ్ లో ఉంది. అది ఇప్పుడు దాని మీద ప్రయాణం చేస్తే దెబ్బలు లేకపోతే చావు. ఆ పర్టికులర్ రోడ్డుని గడకరి అనేటువంటి సెంట్రల్ మినిస్టర్ వచ్చినప్పుడు ఈయన వెళ్ళి అతన్ని బతిలాడుకుంటే ఖచ్చితంగా ఆ రోడ్డు వచ్చేది. కానీ ఇతనికి ఇగో పీక్ ఉంటుంది అనమాట. ఎక్కడ ఉంటుంది అంటే కొండ పైకి ఉంటుంది ఇగో. ఇగో అంటే మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, అంత పెద్దగా ఉంటుంది. అలాంటి వ్యక్తికి మనం ఇంకా ఎంతకాలం తెలిసే కాదు. తెలుసా, గెలిచిన వ్యక్తికి ఒకటి గెలిచిన వ్యక్తి నా అనుభవంతో 30 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా, నేను ప్రతిసారి ఎవరు గెలిచారు ఆవిడ గెలిచారు. కాబట్టి ఈసారి నాకు తెలుసు 2016 నుంచి 27 వేల మధ్యలో ఓట్లతో గెలుస్తారు. కాబట్టి మీ అందరూ ఎంత గెలిచారు యొక్క అమూల్యమైన ఓటు ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ మీకు ఓటిచ్చా. ఆ ఓటు ఏంటంటే జాగ్రత్తగా తీసుకోమని. మీరు జాగ్రత్తగా వేసుకుంటే రాజు అవుతారు, మీరు అమూలు పని వేసుకుంటే మీరే తెలుసు. కాబట్టి తమ్ముళ్ళు అదలు అందరు కూడా రాము గారు నరసింహరావు గారు చెప్పినట్టు రామగారు ఇవాళ కూడా నాకు ఓటేమని అడగట్ల. గుడివాడ బాగు చేసుకున్నాం, మన గుడివాడని అభివృద్ధి చేసుకున్నాం, పిల్లలు విద్యాలిద్దాం, పని కట్టిద్దాం. నేను గుడివాడలో ఉంది, నేను ఏం చేయగలను అది కాస్త దాన్ని మీరు ఆలోచించండి అన్నారు కదా. నాకు ఓటేమని ఈ రోజు కూడా నేను కనీసం ఆయనతో పాటు 3 నెలలు చూపానే ఉన్నా కానీ నాకు ఓటేమంటలే. డెవలప్ చేసుకున్నాం, గుడివాడని బాగు చేసుకున్నాం, గుడివాడ అంటే ఎలా ఉండాలనే అటువంటి మరి మనస్తత్వం. మరి ఆయన అమెరికాలో ఎక్కితే విమానం దిగితే విమానం, ఆయన డబ్బులు సంపాదించుకోకుండా మన గుడివాడలో పుట్టి పెరిగి గుడివాడలో మరి మనం అందరికీ సేవ చేయాలని వచ్చేదంత రాజకీయంలో ఆయన సంపాదించుకున్నాం. సంపాదించడం కూడా రాజకీయంలో ఆయన రూపాయి మాత్రం ఛాలెంజ్ చెప్తున్న ఆయన రూపాయి ఇప్పుడు మట్టి అమ్ముకోడు, ఇసుకమ్ముకోడు, ముందమ్ముకోడు, జోడం పెట్టడు, గ్యాస్లు పెట్టడు ఏమి చేయకుండా ఆయన వారి యూత్ ని డెవలప్ చేసి ప్రజలకు ఏం చేయాలో అది ఖచ్చితంగా చేస్తారు. అవన్నీ బాగు చేస్తానని చెప్పి సంవత్సరాల కాలం నుంచి ఇక్కడే ఉండి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తికి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్కసారి చూడండి, ఖచ్చితంగా మన గురువు రూపురేఖ మారుతాయి. అట్లాగే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతకి రాముల గారి తరఫున మాట ఇస్తాం, తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో 160 సీట్లతో తెలుగుదేశం కూటమి గెలవబోతా ఉంది, రేపు అధికారంలో రాబోతా ఉంది. ఖచ్చితంగా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ 1:36 వారికి సంబంధించినటువంటి యువతకి చదువుకున్నటువంటి పిల్లలకి వారు వారి చదువును బట్టి ఉద్యోగాలతో పాటు ఎవరైనా చదువుకున్నటువంటి పిల్లలు కూడా బ్యాంకుల్లోనే రుణాలు ఇచ్చి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి మీ అందరికీ నేను మాట్లాడుతా ఉన్నాను. గుడివాడ కాంగ్రెస్ అభ్యర్థి వడ్డాది గోవిందరావు గుడివాడ పర్యటనలో భాగంగా ఈరోజు స్థానిక మార్కెట్ సెంటర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వడ్డాది గోవిందరావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ చెప్పినట్టే ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. మోడీ నోట్ల రద్దు నుండి ప్రజలకి మాటలు చెప్పి మోసం చేస్తారు. దయచేసి ప్రజలు కేంద్రంలో కాంగ్రెస్ ని బలోపేతం చేసి బీజేపీ లాంటి ఒక మతానికి సంబంధించిన పార్టీని తరిమివేయాలని కోరారు. మరియు తనపై నమ్మకం ఉంచి తనని గెలిపిస్తే ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంటానని, ఏ సమయంలో ఎవరికైనా సరే వారు వీరు భేదాలు కూడా లేకుండా సహాయపడగలనని కోరారు. గుడివాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీస్లా దత్తు మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేసి ఆయన్ని ప్రధాని చేయాలని మరియు గుడివాడలో వడ్డాది గోవిందరావుని ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం మన అందరి అదృష్టమని, అలాంటి వ్యక్తి రాజకీయాల్లో అంటే అందరికీ సహాయ పడగలరని, కాబట్టి ఆయనకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రం విడిపోయిందనే కోపంతో ప్రజలు కాంగ్రెస్ ను నమ్మలేదని, కానీ ఆనాడే కాంగ్రెస్ వచ్చుంటే మనకి రావాల్సిన పథకాలు కేంద్రం నుంచి వచ్చేవన్నారు.
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉంటే ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని 9 పథకాలు రాహుల్ గాంధీ విడుదల చేయడం జరిగిందని, అందరికీ అందుబాటులో వస్తాయని కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకుడు వడ్డాది శివకృష్ణ, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కసిరెడ్డి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేకూర్చే వచ్చే తరానికి పూర్తి సపోర్ట్తో మీ అందరూ రూల్లోకి వచ్చే విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను. జై హింద్. రాహుల్ గాంధీ గురించి చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే గతంలో ఎప్పుడు ఏదైతే నిర్ణయించుకున్నారో కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాహుల్ గాంధీ ప్రకటించుకున్నారు. అది ఈ 10 ఏళ్ళు ఉంటుంది. అలాగే ప్రతి పేదవాడికి కూడా ఆర్థికంగా పై తీసుకోవడానికి 8,333 ప్రతి మంత్ కూడా 8,333 రూపాయలు వాళ్ళ అకౌంట్లో నేరుగా వేయటానికి ఆయన సిద్ధపడ్డాడు. కనుక కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఇప్పుడున్న ఈ కలుషితమైన భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకు అనుకున్న వ్యక్తులకి ఈ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా వాళ్ళందరికీ తాకట్టుగా పెట్టి విశాఖ స్టీల్ను కూడా ఆదానికి అంబానీలకి అందరికీ ఇవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన, గుజరాత్కి సంబంధించిన వ్యక్తులే. ఆ వ్యక్తుల వల్లనే మోడీ ఏంటంటే భారతదేశం ప్రధానమంత్రిగా లేరు, గుజరాత్కే ప్రధానలాగా ఆడ అనుకున్న వర్గాలకి ఈ డబ్బులన్నీ ఈ సంబంధించిన కార్పొరేట్ సంస్థలన్నీ ఆయనకు ధారాతత్వం చేస్తున్నాడు. అవినీతి చేయటం లేదు అని చెప్తాడు. కాకపోతే ఈ ఇచ్చే ఈ డబ్బుల వలన ఈ కార్పొరేట్ సంస్థలన్నీ వాళ్ళకి వెళ్ళిపోవడం వలన ప్రతిదీ కూడా వాళ్ళతో కన్సర్నలతో ఆర్థికంగా బలోపేతం అయ్యి నేనేదో అవినీతి చేయట్లేదు అన్నారు. కానీ వీళ్ళందరితో ఆ డబ్బులు తీసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న అధికార పార్టీలు అందరూ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ పార్టీని రద్దు చేసి అధికారం రావడానికి కాంగ్రెస్ పార్టీని వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళు అధికారం రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ లేదు భూస్థావతం అయిపోయింది అనుకుంటున్నారు చాలా మంది. తెలుగుదేశం ఈ వైసీపీ వీళ్ళందరూ కూడా బీజేపీకి మద్దతు అవ్వడం వల్ల అసలు విషయం మర్చిపోతున్నారు. ప్రత్యేక హోదా విషయమే మర్చిపోతున్నారు. అంతా ప్రత్యేక హోదా రావడం వల్ల మనకు అన్ని కార్యక్రమ 100 పరిశ్రమలు వస్తాయి, ప్రతి నిరుద్యోగి కూడా ఉద్యోగాలు ఉంటాయి, ఆర్థికంగా బయటకు పైకి రావడానికి ఈ 8,333 రూపాయలు ప్రతి వ్యక్తి కూడా ఉపయోగపడుతుంది. కనుక కాంగ్రెస్ పార్టీకి ఈ మద్దతు పూర్తిగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించి నన్ను గుడివాడలో గెలిపించాల్సిందిగా భక్తులందరినీ మేము మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతుంది. ఎమ్మెల్యే కొడాలి నాని 32వ రోజు ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా ముగిసింది. గుడ్లవల్లేరు గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికి గ్రామాల వైఎస్ఆర్సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు స్థానికులతో కలిసి 5 ఏళ్ల వైసీపీ పాలనలో గుడివాడ మరియు రాష్ట్ర అభివృద్ధికి ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన మంచి పనులను వివరిస్తూ రాబోయే 5 ఏళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజానికానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని ఆయా గ్రామాల్లో గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ 2014 నుంచి 2019 కాదు చంద్రబాబు 14 ఏళ్ల సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు మేనిఫెస్టోను ఎప్పుడు అమలు చేయలేదన్నారు. చంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదని, హామీలను 10% కూడా అమలు చేయరని మళ్ళీ కొడాలి నాని విమర్శించారు. ఎన్నికల కోసం ఒక గమ్మత్తు చేయాలనుకుంటున్నారని, సూపర్ 6 ను జనం నమ్మడం లేదన్నారు. సీఎం జగన్ 100కి 100 పాళ్లు మేనిఫెస్టోను అమలు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. వైసీపీ మేనిఫెస్టోపై ప్రజలు ఆసక్తిగా చర్చిస్తున్నారన్నారు. మేనిఫెస్టోపై వైసీపీ ఒక విశ్వాసం కలిగిందని అన్నారు. వైసీపీ అమలు చేసిన పథకాలు ఫీడ్బ్యాక్ ప్రకారం కొనసాగిస్తున్నామన్నారు. పథకాల అమల్లో నిబద్ధత ఉంది కనుకనే సాధ్యాలపై దృష్టి పెట్టామన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను చిత్తు కాగితంగా భావిస్తారని కొడాలి నాని విమర్శించారు. అరే నా
గవర్నమెంట్ ఏ చేది చేది సార్ బీఎస్పీ పార్టీ తరఫున గరవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సింహాద్రి రాఘవేంద్రరావు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. మీడియా సమావేశంలో సింహాద్రి రాఘవేంద్రరావు మాట్లాడుతూ, నేను విజయవాడ కాపునాడు అధ్యక్షుడుగా ఉన్నాను. ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యార్లగడ్డ వెంకట్రావు నన్ను ప్రోత్సహించి గన్నవరం నియోజకవర్గానికి బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. యార్లగడ్డ వెంకట్రావు ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తాడు. వాగాబిటి రంగను చంపిన వారితో యార్లగడ్డ వెంకట్రావు మంతనాలు వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ కి మద్దతుగా నా నామినేషన్ ఈ రోజు ఉపసంహరించుకున్నాను. ఈ రోజు నుంచి వల్లభనేని వంశీతో కలిసి ప్రయాణం చేసి ప్రచారంలో పాల్గొంటాను. వల్లభనేని వంశీమోహన్ వెంట నడిచి గెలుపుకు కృషి చేస్తా. ఇతను పార్టీ ఆఫీసులో ఇతను జనసేన పొత్తులో పోటీ చేస్తా కూడా ఇతను పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది. ఇతను జనసేన కడవకపోరు. నేను ఇదే విషయమే అడిగాను, పొత్తులో పోటీ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కడవకపోరు, పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టిన ఎందుకనే. ఆయన పవన్ కళ్యాణ్ గారిని చాలా చులకనగా మాట్లాడారు. ఆడంటే మాకు అసహ్యం, ఆడి ఫోటో మేము పెట్టమండి. ఆ తర్వాత రంగా గారిని చంపిన హంతకులు అక్కడ తిరుగుతున్నారు. రంగా గారు మర్డర్ కేసులు ముద్దాలు తిరుగుతున్నారు. వీళ్ళు రంగా గారు మర్డర్ కేసులు ముద్దాలు కదా, వీళ్ళు ఎక్కడేం పని అండి, వీళ్ళతో మనకేం పని అంటే రంగడిని చంపితే మనకేం పని, రంగడి సభ్యులతో మనం ఉండకూడదా, నా అనుచరులు ఆడలేనని చెప్పి. ఇతను పవన్ కళ్యాణ్ గారు ఓటు కావాలి కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇతనికి ఒక రకంగా చాలా చులకని బాబు, చాలా అసహ్యం. ఆయన మాటల్లో నేను తెలుసుకున్నదే, నేను కాపు సామాజిక వ్యక్తిని, నేను విజయవాడ కాపు సంఘానికి అధ్యక్షుడిని,
నేను గన్నవరం నియోజకవర్గంలో కాపులకి ఒకటే చెప్తున్నాను, ఇక్కడ గాజు గ్లాస్ పోటీ చేస్తలేదు, ఇక్కడ యార్లగడ్డ వెంకటరావు తెలుగుదేశం మీద పోటీ చేస్తున్నాడు. ఈ యార్లగడ్డ వెంకటరావు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారిని నా ముందే ఏ మాట పడితే ఆ మాట లేకుండా అనేక సార్లు మాట్లాడాడు. అలాగే రంగా గారిని కూడా రంగడని మాట్లాడతాను నేనే స్వయంగా. ఈ రెండు పదాల వల్ల నేను అతన్ని వ్యతిరేకించి నేను పోటీలో ఉండటం వల్ల, బహుజన సమాజ్ పార్టీ పోటీలో ఉండటం వల్ల బహుజనుల ఓటు వంశీ గారికి మైనస్ అవ్వకూడదనే ఉద్దేశంతో విత్డ్రా చేసుకున్నాను. నేను కాపు సామాజిక వర్గాన్ని నందివాడ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుడాలి నాని సమక్షంలో గుడ్లవల్లేరు మండలం పసుబొట్ల వాణిపాలెం గ్రామానికి చెందిన 50 మంది టీడీపీ కార్యకర్తలు గౌడ యువత ఎమ్మెల్యే కుడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులకు పార్టీ కండువలు కప్పిన ఎమ్మెల్యే కుడాలి నాని వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ, చంద్రబాబుది అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే నైజమని, అందుకే మోడీని తిట్టిన నోటితోనే ఇప్పుడు జై కొడుతున్నారన్నారు. జగన్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనంటూ 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే బీజేపీ పంచన చంద్రబాబు చేరారని దీనికి కారణం కేసులు భయమేనని అన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయన్నారు. ప్రజలు అదే విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారని కొడాలి నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వ్యక్తులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు, చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై స్వచ్ఛందంగా పార్టీలో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెహెల ఆదం, జెడ్పీటీసీ కందుల దుర్గాకుమారి పాల్గొన్నారు. ఈసారి గ్రూప్ దగ్గర నేనే నేను పిలవమని నన్నే తోచేస్తున్నా. సపరేట్ చేసుకోవాలి కొంచెం. బుల్టన్ ముఖ్య చెముదు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక గుడివాడ పట్టణ నాగవర్పాడు మాజీ బీసీ సంఘం నాయకుడు దారం నరసింహారావు ఆధ్వర్యంలో 1వ వార్డు 36వ వార్డు యువతకు అతిథి సమావేశం. గుడివాడ కాంగ్రెస్ అభ్యర్థి వడ్డది గోవిందరావు గుడివాడ పర్యటనలో భాగంగా ఈరోజు స్థానిక మార్కెట్ సెంటర్ ఎన్నికల ప్రచారం. దిగ్విజయంగా ముగిసిన 32వ రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. బీఎస్పీ పార్టీ తరఫున గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సింహాద్రి రాఘవేంద్రరావు. పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఎన్టీ చరిత్రను నిర్ణయిస్తాయి ఎమ్మెల్యే కొడాలి నాని. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.